చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని రాంపూర్ గ్రామంలో ఆశావర్కర్ మృతి చెందడంతో ఆ పోస్టు ఖాళీగా ఉందని వెంటనే భర్తీ చేయాలని సర్పంచ్ భాస్కర్ అధికారులను తీసుకువెళ్లారు. సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి వారిపై చర్యలు తీసుకునే విధంగా చూడాలని ఎంపీడీఓ ఉమాదేవి ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కోరారు. చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. అదేవిధంగా మండలంలో వెలిసిన పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమల యాజమాన్యంతో సమావేశం నిర్వహించాలన్నారు. పీఆర్ఏఈ బాలింగం మాకొద్దని పనులు నిర్వహించినా రికార్డులు చేయటం లేదంటూ మండలంలోని సర్పంచ్లు ముక్త కంఠంతో ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్ఏఈ వస్తే సమావేశం నుంచి వెళ్లిపోతామన్నారు. పనులు చేపట్టి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పనులకు సంబంధించిన రికార్డులు చేయటం లేదంటూ మకరాజపేట సర్పంచ్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా అవుతున్న సరుకులన్నీ కూడా కిరాణా షాపుల్లో లభ్యం అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రేణి సువర్ణను ఎంపీపీ కోరారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు 20 రోజులు గడిచినా రావటం లేదని, ధాన్యం తూకం పత్రాలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. రాంపూర్ సర్పంచ్ భాస్కర్ మకరాజపేట సర్పంచ్ శ్రీనివాసులు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. చేగుంట శివార్లోని పరిశ్రమలలో లావణ్య భూమి కబ్జాకు గురైందని, కంపెనీ యజమాని కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయటం జరిగిందని, సర్వే చేసి ఆ భూమిని దళితులకు ఇవ్వాలని తహసీల్దార్ లక్ష్మణ్ బాబును కోరారు. జడ్పీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని ఆయన కోరారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల నుంచి సరఫరా అవుతున్న రేషన్ బియ్యం ప్రతి వ్యక్తికి 10 కిలోల చొప్పున ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి, జడ్పీటీసీ శ్రీనివాస్, తహసీల్దార్ వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పుష్పలత, వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మనము మరొకటి కార్యక్రమం భాగంగా చేపల మనలో 10 స్కూల్స్ ఏర్పాటు సార్. అందులో ఈరోజు వరకు 4 స్కూళ్ళకి మొత్తం కూడా జనవాడు జిల్లాలో ఎక్కడైతే తిరగా మొట్టమొదటిసారిగా చేపల మనలో పడ్డాలతో మనం మరో ఎక్కడే వచ్చి ఈ కార్యక్రమాన్ని తీసి కానీ పరిపాలించబడిపోయింది చేపల మండలి. ఏం మాకు ఆ ఏం మాత్రమే మీతో కావాలి.
స్థలంలో జమ చేయడం జరుగుతుంది. ఇంకా మనకు ఫార్మర్స్ ఎంతమంది డీటెయిల్స్ రాలేదు. ఆల్రెడీ చేస్తారు ఫార్మర్స్ కొత్తగా వాళ్ళు చూసుకోవాలని మన దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జనవరి 31st వరకు చేసుకోవచ్చు టైం ఉన్నది. కొంతమంది జనవరి 1st వరకు ఉన్న రైతులు మాత్రమే దాని చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి సుమారు ఒక 5 నుంచి 6 ఎకరాలు దాన్ని తన ఆధీనంలో తీసుకున్నాడు. మరి తక్షణమే ఆ యొక్క ల్యాండ్ను ఎంక్వైరీ చేసి ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, మరి దళితులకు 3 ఎకరాలు ఇస్తాన సీఎం, మరి దళితులకి 3 ఎకరాలు ఇస్తున్నారు, మరి దళితుల దగ్గర కంపెనీలు నిలుపుకుండా మీరు ఎట్లా కూర్చున్నారు, దయచేసి అది సర్వే చేసి మాకు రిపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా ల్యాండ్ బయటకు వచ్చాడు చూడాలి. అదేవిధంగా మక్కరాజపేట రోడ్లో సర్వే నెంబర్ ఐడియా లేదు సార్, సర్వే నీరు గారు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఒక దాబా వేసారు, దాని పక్కన ఇంకోటి నిన్న మొన్న ఒక బిజినెస్కి వేరే ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఒకరు నిన్న మొన్న ఒక కాండ కూడా అక్కడ కడుతున్నారు. మళ్ళీ ఇలా ఇదన్నీ కూడా రిపీడియోగా మీరు కూడా దీనిపైన ఖచ్చితంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను మేడం. దీనిపైన ఎంపీఓ గారు చెప్పండి, పర్మిషన్ ఎందుకు, పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు, మరి గవర్నమెంట్ ల్యాండ్లలో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు, దాన్ని ఖచ్చితంగా దానిపై చర్య తీసుకొని వీటిని ఆపి ఆఫ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. కూడా మన మండలానికి సంబంధించి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, ఎవరికి కూడా ఉద్యోగాలు వాళ్ళు చెప్పినా కానీ కూడా ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఇస్తలేదు. ఏ కంపెనీ నుంచి కూడా ఇంతవరకు మా మండలకు ఎలాంటి బెనిఫిట్స్ అనేవి కూడా లేవు. సిఎస్ఆర్ ఫండ్ కూడా మరి ఎక్కడ ఇస్తారో ఎవరు తీసుకున్నారో తెలియదు. మరి ఎన్నిసార్లు చెప్పినా మరి ఇది లాభవాదంగానే ఉంటుంది. ఇది ఇలాగే జరిగితే ఖచ్చితంగా యువతతో నిరుద్యోగులతో ఖచ్చితంగా కంపెనీల పైన అటాక్ చేయడం ఖచ్చితంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎన్ని కేసులు అయినా నేను భరిస్తాను, కానీ నెక్స్ట్ మీటింగ్ వరకు ఏదైనా మీరు ఆ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా మా ఎంపీటీసీలు మా సర్పంచ్లు అందరూ ఉన్నారు, మేము అందరం కలిసి కూడా మేము మా యొక్క మండలంలో ఉన్న నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా ప్రతి ఇండస్ట్రీ దగ్గర కండిషన్ చూస్తున్నాం.